తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై సర్పంచులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిధులు ఇవ్వకుండా స్థానిక ప్రభుత్వాలను కేసీఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది అని చెప్పి కూడా సర్పంచులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తూ పంచాయతీలను నామమాత్రంగా మార్చుతోంది అన్న ఆరోపణలు వెలువెత్తున్నాయి. అయితే సర్పంచుల నిర్ణయాధికారాన్ని తెలంగాణ ప్రభుత్వం లాగేసుకుంటోంది. డెడ్లైన్లు పెట్టి మరీ సర్పంచులను రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తోంది. మరీ ముఖ్యంగా గత 3 దఫాలుగా పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా డంపింగ్ యార్డులను, శ్మశాన వాటికలను, పల్లె ప్రకృతి వనాలను ప్రభుత్వము నిర్మింపజేసింది. అంటే బడ్జెట్ కేటాయించకుండా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమాత్రం నిధులను మంజూరు చేయకుండా సర్పంచులు తమ సొంత జేబుల నుంచి ఆ డబ్బులను వెచ్చించి ఆ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము డెడ్లైన్లు విధించింది, మీరు ఫలానా సమయంలోపు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ డంపింగ్ యార్డులు కానీ, శ్మశాన వాటికలు కానీ, పల్లె ప్రకృతి వనాలు కానీ, ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మీరు పూర్తి చేయకపోతే కనుక మిమ్మల్ని సస్పెండ్ చేస్తాము అని చెప్పి కలెక్టర్ల ద్వారా అభివృద్ధి కలెక్టర్ల ద్వారా బెదిరింపులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాల్పడిన నేపథ్యంలో ఇవాళ కాకుండా రేపు మాకు డబ్బులు వస్తాయి కదా అని చెప్పి చాలామంది సర్పంచులు లక్షలకు లక్షలు అప్పులు చేసి పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాల కోసం లక్షలు వెచ్చించారు. దాదాపు 2-3 సంవత్సరాలైనా కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,000కు పైగా గ్రామ పంచాయతీలు ఉంటే సుమారు 1,000 నుంచి 1,500 కోట్ల వరకు సర్పంచులకు రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయని నేపథ్యంలో తాజాగా మరోసారి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం తెరమీదకి తీసుకొచ్చింది. గతంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో మే 20 నుంచి, అంటే రేపటి నుంచి ఈ పల్లె ప్రగతి 4వ విడత కార్యక్రమము ప్రారంభం కావాల్సి ఉంది. కానీ సర్పంచులు ఈ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టేందుకు ససేమిరా అన్నారు. మీరు గతంలో మాకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1,000 నుంచి 1,500 కోట్ల వరకు బాకీ పడింది, కాబట్టి ఆ బాకీ పడ్డ పెండింగ్ బిల్లులను మీరు నిధులు మంజూరు చేస్తేనే మేము కొత్తగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపడతాము. అట్లా కాకుండా ఇప్పటికే మేము లక్షలు అప్పులు తీసుకొచ్చాము, వడ్డీలు కట్టలేకపోతున్నాము, సతీమరుల మీద ఉన్న బంగారు గొలుసులను, పుస్తెల్తారును కూడా కుదవపెట్టి మేము డబ్బులు తీసుకొచ్చాము. ఈ నేపథ్యంలో మీరు ఆ డబ్బులు మంజూరు చేస్తే తప్ప మేము పల్లె ప్రగతి కార్యక్రమానికి హాజరు కాము అని చెప్పడంతో పాటు అధికారులు, ఎమ్మెల్యేలు కూడా మా గ్రామాల్లోకి వస్తే మేము ఖచ్చితంగా నిలదీస్తాము, ఎందుకంటే మాకు జీవన్మరణ సమస్యగా మారిన నేపథ్యంలో మీరు ఆ పెండింగ్ నిధులను మంజూరు చేయాలి, లేకపోతే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అడ్డుకుంటాము అని చెప్పి ఏకంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన సర్పంచ్లే తెగేసి చెప్పారు. అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా తన నిర్ణయాన్ని మార్చుకుంది. రేపు ప్రారంభం కావాల్సిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని 3 జూన్కు వాయిదా వేసింది. కారణం ఏం చెప్పింది అంటే ఎండలు మండుతున్నాయి అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కానీ అది అసలు వాస్తవం కాదు. ఈ మొత్తము ఎండలు కాస్త తగ్గుముఖం పట్టాయి, అడపాదడప వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణం కాస్త చల్లపడింది, పల్లె ప్రగతి కార్యక్రమానికి అనుకూలంగానే వాతావరణం మారింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎండలు మండుతున్నాయన్న కారణం చూపి 3 జూన్కు వాయిదా వేసింది. కానీ 3 జూన్ లోపన్న సర్పంచులకు పెండింగ్లో ఉన్న దాదాపు 1,500 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని మాత్రం సర్పంచులు తప్పుపడతా ఉన్నారు. దీనికి సంబంధించి మనము చర్చను కొనసాగిస్తున్నాము. మీరు పైసలు ఇస్తేనే పల్లెకు రండి అంటూ సర్పంచులు అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్న నేపథ్యంలో సర్పంచుల అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది సర్పంచులు ఈరోజు మన చర్చలో పాల్గొంటారు. మొట్టమొదటగా మనము సిద్దిపేట జిల్లా సీఎం కేసీఆర్, దాంతోపాటు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సొంత జిల్లా అయిన సిద్దిపేటకు వెళ్దాం. అక్కడ సర్పంచులు కొంతకాలం క్రితం రహస్యంగా సమావేశమై రాజీనామాలు సమర్పించేందుకు కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. నిజంగా అసలు సర్పంచుల సమస్యలు ఏంటి, ఎందుకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావట్లేదు, ఇది రాజకీయపరమైన కక్షణా, లేకపోతే తెలంగాణ ఖజానా ఖాళీ అయిన నేపథ్యంలో సర్పంచులకు పెండింగ్ బిల్లులను తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేయట్లేదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో మనము సర్పంచులతో ఈ చర్చను కొనసాగిద్దాం. మనతో పాటు సిద్దిపేట నుంచి మా రిపోర్టర్ రాజు కొంతమంది సర్పంచులతో ఉన్నారు, అక్కడి నుంచి సర్పంచుల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజు, ఏంటి సంగతి, సిద్దిపేట జిల్లాలో సర్పంచుల పరిస్థితి ఏ రకంగా ఉంది, దీనికి సంబంధించిన వివరాలు ఏంటి రాజు? సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా సర్పంచుల పరిస్థితి అయితే ఆందోళనకరంగా అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి అటు హరీష్ రావు ఏమంటాడో, లేకపోతే కేసీఆర్ స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్ మన ప్రాంతం నుంచి ఉన్నాడు కాబట్టి ఒకవేళ రాంగ్ గైడెన్స్ పోతుంది ఏమో అని చెప్పి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు బయటకు వచ్చి బాహాటంగా చెప్పలేకపోతున్నారు. కానీ
పూర్తి స్థాయిలో వాళ్ళైతే ఆందోళన చెందుతా ఉన్నారు, ఆ ప్రభుత్వం మీద గట్టిగా కోపంగా కూడా ఉన్నారు. గతంలో సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గల్ ములుగు జగదేపూర్ మండలాలకు సంబంధించినటువంటి సర్పంచులు ఆ అంతర్గత మీటింగులు పెట్టి వాళ్ళు మేము ఖచ్చితంగా మేము ఈ ఎలక్షన్లలో మేమైతే మీకు సపోర్ట్ రాము సపోర్ట్ చేయము అన్నట్టుగా ఎమ్మెల్సీ ఎలక్షన్లో అయితేనేమి తర్వాత కొన్ని రకరకాల ఎలక్షన్లు అయితే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మేము సపోర్ట్ చేయము ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ముందుకు పోతామని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి. ఆ కోణంలో కొంతమంది టీఆర్ఎస్ పెద్దలు వాళ్ళను బుజ్జగించి మనం ఇక్కడ సీఎం కాన్ఫరెన్స్ లో చేస్తే బాగుండదని చెప్పి కూడా వాళ్ళని బుజ్జగించిన పరిస్థితి. వెంబటే ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో సర్పంచ్లకు ఉన్న బిల్లులు తర్వాత ఎంపీటీసీ చేసినటువంటి బిల్లులు ఎంబటే ఒకే ఒక కాన్స్టిట్యూన్సీకి విడుదల చేసిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు సర్పంచులు ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే పల్లె ప్రగతి పట్టణ ప్రగతికి సంబంధించి కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయిస్తా అన్నది. కానీ ఇప్పటి వరకు ఐదవ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమం తీసుకునే కార్యక్రమం ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా కేసీఆర్ ఇవ్వలేదు, కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదు. మొత్తానికి ఎన్ఆర్ఈజీఎస్ తర్వాత 15 ఫైనాన్స్ డబ్బులే తప్ప ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా ఇవ్వని పరిస్థితి. అదే విధంగా సర్పంచులు ఇప్పటి వరకు గతంలో వాళ్ళు కొత్తలో ఎన్నిక వచ్చినప్పుడు మేము గ్రామానికి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి రకరకాల అభివృద్ధి పనులతో వాళ్ళు ముందుకొచ్చి అనేక రకాల పనులు వాళ్ళు అప్పులు తీసుకొచ్చి పని చేస్తే వాళ్ళు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం వాళ్ళకు ఆ డబ్బులు చెల్లించక డబ్బులు ఇవ్వక కనీసం 15 ఫైనాన్స్ డబ్బులు తీసుకొనన్న వాళ్ళకు కూలి వాళ్ళకు తర్వాత మిగతా పనులకు డబ్బులు చెల్లిద్దామని చెప్పి అంటే 15 ఫైనాన్స్ డబ్బులు ఫీజింగ్ లో ఉంటాయి, ఎన్ఆర్ఈజీఎస్ డబ్బులు కూడా ఫీజింగ్ లో ఉంటాయి, ఏ చెక్కు కూడా 5 నెలలు దాటిన ఎస్టీఓలో వేసి ఆ డబ్బు ఒక రూపాయి కూడా వాళ్ళకు డైరెక్ట్ గా విడుదల కాని పరిస్థితి. ఇదే విషయమై కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు మొరపెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా తెలంగాణ రాష్ట్రానికి తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులకు నేరుగా మీరు ఖాతాలు తీయండి మీ ఖాతాలలో డబ్బులు వేస్తాం రాష్ట్ర ప్రభుత్వాలు ఇట్లా జోక్యం చేసుకోకుండా మేము చేస్తామని చెప్పి చెప్పిన పరిస్థితి. ఆ కోణంలోనే ఈరోజు కేసీఆర్ ఖచ్చితంగా సీరియస్ గా చెప్తా ఉన్నాడు, ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరచడమే కానీ వేరే కాదు, కాబట్టి సర్పంచులకు డైరెక్ట్ గా నిధులు ఎలా ఇస్తారని చెప్పి కూడా మండిపడుతున్న పరిస్థితి. దీని విషయమై మనతో పాటు కొంతమంది ఆ సర్పంచ్ వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అంటే ఏ విధంగా ఉంది మీ పరిస్థితి, ఇప్పటి వరకు మీరు ఎన్ని పైసలు ఖర్చు పెట్టారు, ఎటువంటి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఎన్ని నిధులు ఇచ్చింది, అసలు ఏంటి పరిస్థితి? అసలు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అని పేరు పెట్టింది కానీ ఒక్క రూపాయి కూడా స్పెషల్ గా నిధులు ఇచ్చిన పాపన ఓలే. ఒకవేళ గ్రామ పంచాయతీలో డబ్బులు ఉన్నాయి కదా సరే ఏదో ఒక ప్రోగ్రామ్ తోటి ఈ పల్లె ప్రగతిని నిలదీద్దామని చెప్పేసి చాలా పనులు చేసినాం, చెత్తలు తీసేయడము, షెట్లు పెట్టడము, ఇంకా అవన్నీ వగైరా వగైరా కార్యక్రమాలు ఏది చెప్తే ఆ టాస్క్ మొత్తం పూర్తి చేసినాం సర్పంచులము సెక్రటరీలము అందరం కలిసి గ్రామ ప్రజల సహాయ సహకారాలతోటి. కానీ ఈ రోజు వరకు కూడా కనీసం చేసిన పాత బాకీలు కూడా ఇప్పటి వరకు ఇంకా చెక్కులు క్లియర్ కాని పరిస్థితి ఉన్నది. గతంలో చేసిన పల్లె ప్రగతి ప్రోగ్రామ్స్ కూడా మేము నిధులు కేటాయిస్తున్నామని చెప్పి అసెంబ్లీలలో లేకపోతే మంత్రులు డయాస్ మీద అక్కడక్కడ చెప్పారు కానీ ఈ రోజు వరకు కూడా ఇక పట్టణ ప్రగతి పల్లె ప్రగతి పేరు మీద ఇవో ఒక 100 రూపాయల బిల్లు వేసినాం, ఒక 100 రూపాయల లోటు వేసినాం మీ గ్రామ పంచాయతీ అకౌంట్లో అన్న పాపన మాత్రం ఇప్పటి వరకు కూడా పోలే. గ్రామ పంచాయతీ అకౌంట్లు చెక్ చేసుకున్నా సరే కానీ ఎక్కడైనా కానీ ఏం నరుకుతారు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మంత్రులు కావచ్చు మొత్తం అభివృద్ధి పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అనే పేరు పెట్టి మొత్తం సస్యశ్యామలం చేసినామని చెప్పేసి అని అంటారు. కానీ ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి వచ్చే చెట్లు చేమలతోటి సస్యశ్యామలం చేసారు కానీ ఈ రోజు వరకు కూడా ఒక్క పైసా కూడా దీనికోసం స్పెషల్ ఫండ్ కేటాయించిన పాపన పోలేదు. అంటే జీతాలు పెళ్లించే జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో రాష్ట్ర ఏదైతే సర్పంచులు తర్వాత గ్రామ పంచాయతీ ఉన్నాయని చెప్పి ఒక విమర్శ అయితే ఉంది, ఇది వాస్తవమే. ఇప్పుడు ఎంపీడబ్ల్యూ వర్కర్స్ అని పెట్టారు, మల్టీపర్పస్ వర్కర్స్ అని ఒక పేరు పెట్టిండు సారు కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత. వాళ్ళకి అంతకుముందు గ్రామ పంచాయతీ నిధుల నుండి ట్యాక్సీలు వసూలు చేసి అవో ఇవో వేసి 1000 రూపాయలు 1500 వాళ్ళ అవసరాలను బట్టి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఇచ్చుకున్నది గ్రామ పంచాయతీ, గ్రామ పంచాయతీ నిర్ణయం చేసి. దానికి కేసీఆర్ సార్ ఏం చేసిండు అని అంటే ఖచ్చితంగా ఈ ప్రెస్టేజ్గా తీసుకొని ఈ ఎంపీడబ్ల్యూ పేరు పెట్టి మల్టీపర్పస్ వర్కర్స్ అని పేరు పెట్టి వాళ్ళకు ఖచ్చితంగా జీతాలు అనేది నేనే వేస్తున్నా అన్నట్టుగా ఉండాలనే ఉద్దేశంతో ఆ పేరు పెట్టి 850 రూపాయలు చేసిండు. కానీ నేనేమంటున్నా అంటే అన్నం పెడతా అన్నాడు కూర కూడా వేయాలి, అయితేనే భోజనం పెట్టినట్టు అయితే అది. నువ్వు కనీసం నువ్వు ఆ ఎంపీడబ్ల్యూ వర్కర్స్ అని పేరు పెట్టినావు కానీ వాళ్ళకి నిధులు మాత్రం ఎక్కడ కూడా కేటాయించలే. వాళ్ళకి మళ్ళీ ఇదే గ్రామ పంచాయతీ ఇదే 15 ఫైనాన్స్ నుంచి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తున్నది. అంటే వాళ్ళ జీతాలు కూడా కనీసం సకాలంలో ఇస్తున్నామా? వాళ్ళు పొద్దున్న లేస్తే పాపం మురికి చెత్త చేమ గ్రామ పంచాయతీ దగ్గర ఉన్న బాత్రూమ్లు అవన్నిటినీ అడిగిపిస్తుకుంటున్నాం వాళ్ళతోటి, వాళ్ళతోటి సేవ చేయించుకుంటున్నాం. కనీసం వాళ్ళకి తిందామంటే తిండి లేకపోతే ఇద్దామంటే సర్పంచుల దగ్గర కూడా దయనీయమైన పరిస్థితులలో ఉన్నాం. మేము ఇయ్యలేకపోతున్నాం, అమ్మ పెట్టదు అడక తినని అన్నట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు కూడా ఇంకొక 4 రోజులు చూసి ఇప్పటికి కనీసం 3 నెలల జీతాలు రావాలి.
ఎంపిడబ్ల్యూ వర్కర్స్ నాకు మా గ్రామ పంచాయతీ ఒకటేనే కాదు రాష్ట్రం మొత్తం ఇట్లానే ఉన్నది. కాబట్టి వాళ్ళు కూడా ఇంకొక 15 రోజులు 4 రోజులు చూసి వాళ్ళు కూడా బంద్ చేసే పరిస్థితుల్లో ఉన్నారు. అప్పుడు గ్రామ పంచాయతీల పరిస్థితి ఏమైతుంది? ఈ పల్లె ప్రగతులు అవసరం లేదు, ఈ పట్టణ ప్రగతులు అవసరం లేదు. నువ్వు చెప్పిన పనులలో నువ్వు కనీసం డబ్బులు సకాలంలో చెల్లిస్తే ఇంకొక పనిని ఉత్సాహంగా చేయాలనుకుంటాం. డబ్బులు ఇస్తాను గ్రామ పంచాయతీ అకౌంట్లో అంకెలలో మంచిగా కనబడతాయి. చెక్కులు ఇచ్చి 6 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు కూడా ఒక చెక్ కూడా క్రెడిట్ అయిన పాపన పోలే ఒక చెక్ కూడా. మళ్ళా ఈ మార్చి లెక్కలలో అని చెప్పేసి మార్చిల చెక్కులన్నీ క్యాన్సిల్ చేసిరు. చెక్కులు క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త చెక్కులు క్రియేట్ చేయాలి, కొత్త చెక్కులు క్రియేట్ చేసి మళ్ళీ ఇవ్వాలి. మళ్ళీ ఇక మళ్ళీ 1వ తరగతి నుంచి చదువుకుంటే పోతే మళ్ళీ 10వ తరగతి వచ్చే వరకు మళ్ళీ 2 రోజులు అవుతుంది. ఇప్పుడు లాస్ట్ బెంచ్ లో ఉన్నాం, మళ్ళీ ముంగడికి వచ్చే వరకు మళ్ళీ ఆ చెక్కులు ఎప్పుడు క్రెడిట్ అవుతాయి, అసలు ఏంది పరిస్థితి అనేది కూడా ఏం అర్థం కాకుండా. ఇప్పుడు నువ్వు కొత్త కొత్త పథకాలు పెట్టి ప్రజలను ఇటు సర్పంచులను ఆగమాగం చేసే దుకాణం ఏమవద్దు. నువ్వు చెప్పిన పనులు ఉన్నది. ఇప్పుడు గ్రామ పంచాయతీ అకౌంట్లకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం డబ్బులు వేస్తున్నారు, 15th ఫైనాన్స్ అని FFC అని చెప్పేసి వేస్తున్నారు. ఆ వేసిన డబ్బులను మాకు టాస్క్ పెట్టకుండా, మా మెడ మీద బరువు పెట్టకుండా గ్రామ పంచాయతీకి అధికారాలు ఇచ్చి సకాలంలో డబ్బులు చెల్లిస్తే ఇవాళ చెక్ క్రెడిట్ చేసిన కనీసం లాస్ట్ ఒక 10-15 రోజుల వరకైనా ఆ డబ్బులు వస్తే ఆ డబ్బులతోటి ఇంకొక పని చేయడానికి ఉత్సాహం ఉంటారు, సర్పంచ్ కానీ సెక్రటరీ కానీ ఇంకా వగైరా. కానీ ఆ పైసలను ఆపేసి 6 నెలలు 8 నెలలు అప్పులు తీసుకొచ్చి నువ్వు గత ప్రభుత్వాల నుంచి చూసుకున్నట్లయితే ఈ ప్రభుత్వంలో 30 మంది సర్పంచులు ఇప్పటి వరకు సూసైడ్ చేసుకొని చచ్చిపోయినారు. ఏ సర్పంచ్ కూడా జనాలలో ఏముంటారంటే అరే వాడికి ఎదురు పోయి సర్పంచ్ అయ్యిండు మస్తు సంపాదిస్తున్నాడు అంటారు. కానీ లోపలికి పోయి చూస్తే వాళ్ళ సర్పంచుల పరిస్థితి తెలుసు, ప్రతి సర్పంచ్ కూడా అప్పులపై ఉన్నాడు. ఒకవేళ ఎకనామికల్ గా షెడ్యూల్డ్ అయి ఉన్న సర్పంచులు తప్ప మిగతా సర్పంచులు ప్రతి ఒక్కరు కూడా భూములు ఆస్తులు అమ్ముకున్న దాఖలాలు ఉన్నాయి. నాకు సుమారు ఇప్పటి వరకు 26 లక్షల రూపాయల బిల్లు గత 6 నెలల నుంచి రావాల్సింది. ఇప్పటి వరకు కూడా ఇంకా ఇప్పటి వరకు క్రెడిట్ కాలే, 26 లక్షల రూపాయలు రావాలి. గ్రామ పంచాయతీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి తీర్మానం చేసి మోరీలు కట్టినాం. మోరీలు కడితే కదా మా పైసలు అటే పోయినాయి, ఆ చెక్కులు క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ కొత్త చెక్కులు క్రియేట్ చేసినాం. అది మళ్ళీ పడవరకలు ఎన్ని రోజులు అవుతుందో కూడా తెలియదు. అందుకే ఇప్పుడు దళిత బంధులు ఈ ఆ బంధులు ఈ బంధులు అని దుకాణం పక్కకు పోవాలని చెప్పేసి ఒక పల్లె ప్రగతి అని మళ్ళీ 5వ విలుతో పల్లె ప్రగతి అని చెప్పేసి ఒకటి కొత్త రాగం వేసింది. కానీ ఏది లేదు, అవన్నింటిని మర్చిపోవాలి. ఇప్పుడు కనీసము డబ్బులు రైతులకు రైతు బంధు పైసలు ఇద్దామంటే కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఈ మళ్ళా పల్ల ప్రగతి అని చెప్పేసి ఒకటి ముంగట పెట్టి అవన్నీ మర్పించడం కోసమే తప్ప ఈ కొత్తగా ఏం చేసేది లేదు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం పూర్తిగా దిగజారిపోయింది. కనీసం ఆసరా పింఛన్లు 20 తారీఖు 22 తారీఖు వేయడం, గ్రామాల్లో ఉన్న వృద్ధులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ దావాఖానకు నేను పెద్ద కొడుకున్నానని చెప్పిన కేసీఆర్ గారు ఇప్పటికి కూడా 28వ తారీఖు 25వ తారీఖు వరకు కూడా పింఛన్లు రాకపోవడము, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రాకపోవడము, ఇలా చేయడం వల్ల పూర్తిగా ప్రజలను చాలా వరకు ఇబ్బందిగా గురి చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే గద్దె తీస్తే సర్పంచ్ సమస్యలు ఏమి ముఖ్యంగా ఏం కనబడతాయి? ఇంకా మీరు ఏం సర్పంచ్ అంటే రాష్ట్ర ప్రభుత్వం మీకు ఏ విధంగా సహకారం అందించారు? రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక సహకారం కూడా గ్రామ పంచాయతీలకు అందట్లేదు. ఒక రేషన్ కార్డు ఇవ్వడం లేదు, ఒక పింఛన్ ఇవ్వడం లేదు కొత్తగా. ఈ రేషన్ గ్రామాలలో చేసిన సర్పంచులు కానీ మెంబర్స్ కానీ పనిచేసిన వాటికి ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడం చాలా ఇబ్బందికరంగా గురై చాలా మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకోవడం, అలాగే ఇప్పటికి కూడా రెడీగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సర్పంచులకు ఒక్క నయా పైసా లాభం కూడా లేకుండా పోవడం ఇది చాలా దుర్భర పరిస్థితిని. నెల రాగానే ఖచ్చితంగా కరెంటు బిల్లులు కొట్టాలి. కరెంటు బిల్లులు మాత్రం ఎర్లీగా క్రెడిట్ అయిపోతాయి, ఎందుకంటే అది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి ఇవ్వదు కాబట్టి. కరెంటు బిల్లులు మాత్రం ఇమ్మీడియట్గా 15 తారీఖు లోపల చెక్ చేయాలి. ఒకవేళ చెక్ చేయకపోతే సెక్రటరీకి మేమో ఇస్తారు, ఎంపీఓకి మేమో ఇస్తారు, ఖచ్చితంగా చెక్ చేయించాలి. చెక్ చేయిస్తే 15 తారీఖు వరకు అది క్రెడిట్ అయింది. ఏ ఫైనాన్షియల్ మంత్ ఉండదు దానికి, అసలు ఆంక్షలే ఉండవు. అది కరెంటు బిల్లులకు మార్టుకు కరెంటు బిల్లులు ఇచ్చేస్తారు. సర్పంచులకు గౌరవ వేతనం జీతాలను కూడా ఉండదు మళ్ళీ సర్పంచులను, ఎందుకంటే చిన్న చూపు అయిపోతుంది. గౌరవ సర్పంచులకు గౌరవ వేతనం అని పెట్టింది, దానికి 30% మళ్ళీ పెంచారు మొన్న. అది లేదు ఇది లేదు, ఇప్పటి దగ్గర దగ్గర ఒక 8 నెలల్లో జీతాలు కూడా గౌరవ వేతనాలు కూడా ఇప్పటి వరకు సర్పంచులకు బకాయిలు ఉన్నాయి. ఇది పరిస్థితి అంటే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, సిద్దిపేట స్వయంగా కేసీఆర్ తర్వాత హరీష్ రావు ఉన్నటువంటి జిల్లాలో కూడా ఇది పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది మాత్రమే బయటకు వచ్చి చెప్పగలుగుతున్నారు, కానీ అధికార పార్టీ చెందినటువంటి సర్పంచులు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. ఎంతో మంది ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డ పరిస్థితి, అనేక చోట్ల కూడా ఇదే పరిస్థితి. ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం వీళ్లకు సహకరించింది లేదు, తో పాటు పైగా అనేక రకాల ఖర్చులతోని వాళ్ళతో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి
ఇంకొక సమస్య కూడా వాళ్ళకి వచ్చి పడింది. ఏదైతే లైటింగ్ సంబంధించినటువంటి విషయం ఒక కాంట్రాక్టర్ కప్పే సర్పంచ్ల సంబంధం లేకుండా, తర్వాత సెక్రటరీ సంబంధం లేకుండా డబ్బులు కొల్లగొట్టకపోయే ఆ వ్యవహారాన్ని కూడా చేస్తుంది. అటు కరెంటు బిల్లులతో కరెంటు బిల్ల వ్యవహారం ఒకటి, తర్వాత ఈ లైటింగ్ వ్యవహారం ఒకటి, ఈ రెండు వ్యవహారాలతో సర్పంచ్ల పూర్తి స్థాయి రెక్కలు కడిగేసి పనిచేస్తుందని చెప్పి కూడా వాళ్ళు మనతో చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఇది పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజు. అచ్చంగా సర్పంచ్ల పరిస్థితి ఎట్లా ఉందంటే, ఊపరి షేర్వాణి అందరు పరేశాని మాదిరిగా ఉంది. పేరుకేమో సర్పంచ్గిరి, డబ్బులు మాత్రం అంటే వీళ్ళ సొంత జేబుల నుంచి లక్షల లక్షలు వెచ్చేసినా ఆ డబ్బులు మాత్రం అభివృద్ధి పథకాల కోసము, పల్లె అభివృద్ధి కోసము రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు కాబట్టి సొంతంగా అభివృద్ధి చేద్దాము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో సొంతంగా లక్షల లక్షలు ఖర్చు చేస్తే ఆ డబ్బులు రాక ఆరేడు నెలల నుంచి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి కూడా చాలామంది సర్పంచ్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి నల్గొండ జిల్లా నుంచి సర్పంచ్లతో మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ హరిప్రసాద్ మనకు లైవ్ ద్వారా అందజేస్తారు. అసలు ఏంటి హరిప్రసాద్, సీఎం కేసీఆర్ గారు సొంత జిల్లాలోనే సర్పంచ్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మేము పల్లె ప్రగతి కార్యక్రమానికి సహకరించము, కొత్తగా పల్లె ప్రగతి చేయాల్సిన అవసరం లేదు, గతంలో మేము చేసిన బిల్లులు ఉన్నాయి పెండింగ్ బిల్లులు, ఆ నిధులను మంజూరు చేయండి మహాప్రభు అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని సిద్దిపేట సర్పంచ్లు వేడుకుంటున్నారు. మీ జిల్లాకు సంబంధించిన సమాచారం ఏంటి హరి? మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే పల్లె ప్రగతి ఉన్నదో అది 2015 ఆగస్టు 23న అట్టహాసంగా ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా. అప్పటి నుంచి సర్పంచుల కష్టాలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసే పనులని వదిలిపెట్టేసి పల్లె ప్రగతి పేరు మీద కొత్త కొత్త పనులను టార్గెట్ ఇస్తున్నారు. ఆ టార్గెట్ ప్రకారం కంప్లీట్ చేయకపోతే వాళ్లకు జిల్లా పంచాయతీ ఆఫీసర్స్ నుంచి అదేవిధంగా కలెక్టర్ల నుంచి నోటీసులు కూడా అందుకుంటున్నారు. పోనీ వాళ్ళు ఏమైనా పెట్టుబడి పెట్టి పనిచేయించిన వాళ్ళకు నిధులు వస్తున్నాయంటే అవి కూడా ఈ పల్లె ప్రగతి వల్ల సర్పంచులు కొంతమంది రాజీనామా చేశారు, కొంతమంది రాజీనామా చేసినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. మొన్నటికి మొన్న మునుగోడు సర్పంచ్ భిక్షాటన చేశాడు మా దగ్గర, ఎందుకంటే నిధులు లేవు, పల్లె ప్రగతి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేసి అవన్నీ కూడా మంజూరు కాలేదు, నిధులు రావట్లేవు, దీంతో నేను ఏం చేసే పరిస్థితి లేదు, కనీసం ఉన్న సిబ్బందికి పనిచేస్తుంటే వాళ్లకు జీతాలు ఇవ్వడానికి కూడా మా గ్రామ పంచాయతీలో నిధులు లేవు కాబట్టి నేను భిక్షాటన చేస్తున్నాను. ఆయన బహిరంగంగా భిక్షాటన చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అసలు పల్లె ప్రగతి ఎలా ఉంది, సర్పంచులు ఎదుర్కొంటున్న కష్టాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఇక్కడ సర్పంచులు ఉన్నారు. అయితే ఈ పల్లె ప్రగతికి సంబంధించి నిధులు రావట్లేదని ఏకంగా ఒక సర్పంచి విజయ ఎలమగూడని సంబంధించిన సర్పంచి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన సర్పంచ్ మనతో పాటు ఉన్నారు. అసలు ఎందుకు పల్లె ప్రగతికి సంబంధించి అదేవిధంగా ఈ నిధులకు సంబంధించి ప్రభుత్వము నిధులు విడుదల చేసలేదని దీనికి వ్యతిరేకంగా మీరు రాజీనామా చేయడం జరిగింది. ఈ పల్లె ప్రగతి ద్వారా అసలు సర్పంచులకి వచ్చే నిధులు వస్తున్నాయా రావట్లేవు? నమస్కారం అండి, నా పేరు గాధ సంధ్య, తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామం మాది. పల్లె ప్రగతి అనేది ఒక మంచి పథకమే, కానీ దాన్ని అమలు చేయడంలో చాలా లోకపాట్లు ఉన్నాయండి. వాటిని మనం సరిగ్గా వినియోగించుకున్నట్టయితే, రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటికి సరి అయిన నిధులు అందించగలిగితే మనం పల్లెలు చాలా సుందరవనంగా మారుతాయి. కానీ మేము చేసిన ఇంతవరకు పల్లె ప్రగతి మొదటి విడతకు తప్ప ఇంతవరకు మళ్ళీ తర్వాత విడతల నుంచి మాకు ఒక్క MB కాలేదు, ఇంతవరకు ఒక నిధి కూడా మాకు మేము తీసుకోలేదండి. దానివల్లన మేము సర్పంచ్గా చాలా 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 అప్పులు చేయవలసి వస్తుంది, వాటికి పెట్టిన పెట్టుబడులు రాక చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందండి. మేము శ్మశాన వాటికలో మట్టి పోసిన, ప్రళయ ప్రకృతి వనంలో మట్టి పోసినా కానీ ఇంతవరకు ఒక MB కూడా జరగలేదండి. వాటి వల్ల సెక్రటరీ గారు కూడా తీర్మానాలు ఇవ్వకుండా, ఒకవేళ తీర్మానం జరిగినా కానీ వాటిని అణచివేసి ఆ తీర్మానాన్ని కూడా ముందుకు పోనీయకుండా డబ్బులు రాకుండా వాటిని ఆపివేయడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో మనం పల్లె ప్రగతిని ఎలా ముందుకు తీసుకెళ్లగలుగుతాము, వాటి మీద ఎలా పనులు చేయగలుగుతాము? ఒక సర్పంచ్గా వాటికి వాళ్ళకు వచ్చే నిధులు వాళ్ళని సద్వినియోగపరుచుకునేలా చేస్తే ఆ పల్లె ప్రగతి అనేది ఆ పథకం అనేది చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. కానీ ఆ పథకాన్ని సక్సెస్ఫుల్ కానియకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, ఇక్కడ ఉన్న పెత్తనదారులు అయితేనేమి కానీ వాటిని ఆపివేయడం జరుగుతుంది. ఆ పథకానికి వచ్చినటువంటి నిధులు మాకు సర్పంచులకు ఎలాంటి కూడా అందకుండా మధ్యవర్తులే కానివ్వండి,
రాజకీయంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు అణచివేయడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో సర్పంచ్ ఆ పల్లె ప్రగతి పథకాన్ని సద్వినియోగం చేయలేడండి. ఒకవేళ చేసినా కానీ తను సొంత డబ్బులతో చేసి తర్వాత వాటి గురించి వదిలివేయాలి అంతేకాని గవర్నమెంట్ ఏదో అప్పులు చేసి చేయాల్సిందే కానీ మళ్ళీ వాటి అవి వస్తాయి మనం తీసుకుంటామనే ఆశ మాత్రం ఉండకూడదండి సర్పంచ్కి. ఇదే చెప్పదలుచుకున్నానండి. ఇటువంటి పథకాల వల్ల ఏం లాభం పెట్టి ఏం లాభం రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలు పెట్టి ఏం లాభం సర్పంచ్ పైన అధిక భారం పడడం తప్ప ఈ పథకాల వల్ల ఉపయోగం పల్లెకి ఉండదు సర్పంచ్కి ఉండదు ఎవరికి ఉండదండి. అంటే మామూలుగా పల్లె ప్రగతి ప్రారంభించినప్పుడే సపరేట్ ఫండింగ్ కేటాయిస్తున్నామని కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పింది. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయా రావట్లేవు? లేదండి, మేము ఇప్పుడే ఇంతకుముందు కూడా మేము చెప్పడం జరిగింది. మేము ఏమంటున్నాం అంటే పల్లె ప్రగతి చేయడానికైనా కూడా మేము ఏ పని చేయడానికైనా ప్రభుత్వం ఏ పని ఇచ్చినా కూడా మేము నెంబర్ వన్గా చేస్తాం. కానీ మేము ఏమని చెప్తున్నామంటే దానికి ప్రత్యేకమైన నిధులు ఇవ్వాలి. వాటికి ప్రతిదీ కూడా ఏంటంటే గ్రామ పంచాయతీకి వచ్చేదానికి ప్రతిదానికి లింకప్ పెట్టేశారు. ఈరోజు ఒక ట్రాక్టర్ మేము ఇప్పించినామని చెప్పే చెప్తారు కానీ అది గ్రామ పంచాయతీ ఫండ్తోటే తీసుకున్నాం. ఈరోజు మల్టీపర్పస్ వర్కర్లు ఇంత ముందుకు వాస్తవానికి కూడా వాళ్ళకు 1500 2000 ఎంతో కొంత ఇచ్చి జీపీలను బట్టి చేసేది. కానీ వాళ్ళకు కూడా ఈరోజు జీతాలు మేము పెంచేసినాం, మేమే పెట్టుకుంటున్నాం, మేమే ఇస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు కానీ అది గ్రామ పంచాయతీ ఫండే. ఈరోజు సీసీ ఛార్జెస్ ఎన్నడూ కూడా లేదు. వాస్తవానికి కూడా మేము 2019 సర్పంచ్ 2018 చట్టం వచ్చినాక మాత్రమే సీసీ ఛార్జెస్ అనేది చెప్పి ఈ అదనంగా ఇచ్చే డబ్బుల కంటే కూడా వాస్తవానికి మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈరోజు ఒక 20 కోట్ల రూపాయలు ప్రతి మంత్ వస్తే అందులో స్టేట్ గవర్నమెంట్ అందులో ఇచ్చేది 2 కోట్లు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది 18 కోట్లు. కానీ స్టేట్ గవర్నమెంట్ ఈ కరెంటు ఈ సీసీ ఛార్జెస్ పేరు మీద లాగేది 100%గా తీసుకునే పరిస్థితి అవుతుంది. 2 కోట్లు కాదు, కనీసం ఆడ మనకు ఒక 10% కూడా జీపీ పనులకు తీసుకునే పరిస్థితి లేదు. ఏమనంటే సీసీ ఛార్జెస్ వాటి మీద బాగా ఒత్తిడి చేస్తారు. ఈరోజు పల్లె ప్రగతి ఇంతకుముందుకు ఫస్ట్ కానీ సెకండ్ కానీ చేసిన నిధులే రాలేదు. మేము ఏం చెప్తున్నాం అంటే పల్లె ప్రగతి అయినా కూడా మేము చేయడానికి స్వాగతిస్తున్నాం కానీ మాకు ప్రత్యేక నిధులు ఇవ్వండి. వాటికి ప్రత్యేక నిధులు ఇస్తే మేము ఏ పనైనా చేయడానికి మేము ప్రభుత్వం చెప్పిన ప్రతి పని కూడా ఈరోజు డంపింగ్ యార్డ్ చేసినాం, శ్మశాన వాటికి ఇచ్చినాం, ఏది చేసినా కూడా అవన్నీ కూడా ఎన్ఆర్జీఎస్ కింద సెంట్రల్ ఇచ్చిన పనులని వీళ్ళు ఏం చెప్తారంటే మేము ఇచ్చినామని చెప్పి చెప్పుకుంటారు. ఎక్కడండి ఏం పని ఇచ్చారు? ఈరోజు కనీసం ఒక మేము సర్పంచ్ అయిన కానీ చెల్లి కనీసం మాకు గుర్తింపు కూడా లేదు ఊర్లలో. ఇంతకుముందుకు ఒక స్పెన్షన్ పెట్టాయని చెప్పేసి ఒక ముస్లాం వచ్చేది, కనీసం రేషన్ కార్డు పెట్టామని చెప్పేసి ఒకళ్ళు వచ్చేది. కానీ ఇలాంటి పరిస్థితులు ఎలాంటివి కూడా మాకు లేవు. మాకు ఎలాంటి కూడా చేసిన పనులకు నిధులు సకాలంలో వస్తున్నాయా లేదు? అసలు ఇప్పటికీ మేము ఆల్రెడీ ఇంతకుముందు కూడా మార్చి ముందర ఒక 4 నెలల 5 నెలల కనీసం సీసీ ఛార్జెస్కు వేసిన అమౌంట్ కూడా అవి రిటర్న్ వచ్చినాయి ఫ్రీజింగ్ అని పేరు మీద. ఇప్పుడు మళ్ళీ ఆ చెక్కుల మీద సంతకాలు పెట్టేసి మళ్ళీ వేసి వచ్చినాం, మళ్ళీ అవి ఎన్నడూ వస్తాయో తెలియదు. ఇప్పుడు ఈ సీసీ ఛార్జెస్ వేసినా కూడా మళ్ళీ దాటికి ఫైన్లు, ఈ ఫైన్లు మాకు ఒక 3 లక్షలు 4 లక్షలు ఉన్నదాన్ని ఈరోజు ఒక 7 లక్షలకు చేసి పెట్టారు. కానీ మా జీపీ వచ్చే అమౌంట్ ఎంత? మేము కనీసం మేము ఈ ట్రాక్టర్కి సీల్ కట్టుకోవడానికి మల్టీపర్పస్కి ఇవ్వడానికి మేము చేసిన పనులకు ఎలాంటి కూడా డబ్బులు లేని పరిస్థితి. ఇప్పుడు ఈ డబ్బులు ప్రత్యేక నిధులు ఇచ్చేసి ఒకవేళ ఏ పని చేయమన్నా కూడా మేము చేయడానికి మాత్రం ఉన్నాం. ఈ పని చేయమంటే మాకు ఊకనే డబ్బులు లేకుండా సర్పంచుల మీద భారం పెట్టి ఎంతోమంది కూడా ఏ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ చెప్పుకుంటారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా రైతులు ఆత్మహత్యలు ఇంతకుముందుకు ఉండేది కానీ ఇప్పుడు రైతులతో పాటు సర్పంచులు కూడా చాలామంది కూడా ఆత్మహత్యలు చేసుకునే తెలంగాణ రాష్ట్రం అయింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా కానీ దీని మీద ఎందుకు జరుగుతుంది, అసలు ఎందుకు ఆత్మహత్య? ఒక సర్పంచ్ అనే వ్యక్తి ఏ రాష్ట్రానన్నా కనీసం ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయా? అలా జరుగుతలే ఓన్లీ తెలంగాణలో ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇది ఎవరి లోపం అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు ఆల్రెడీ అప్పులు చేసి అంటే సర్పంచ్ గెలిచిన తర్వాత సర్పంచ్ మా ఊరికి ఏదో ఒకటి చేస్తారనే ఉద్దేశంతో ప్రజలు భావించుంటారు. మీరు అప్పులు చేసి మరీ మీ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, దానికి సంబంధించిన నిధులు వస్తున్నాయా రావట్లేవు? నిధులు అనేది రావట్లేవు. 8 నెలల సంది ఒక్క రూపాయి కూడా వస్తలేదు. కనీసం డీజిల్ పోయానికి, ఇప్పుడు చెత్త వేయడానికి ట్రాక్టర్లు పెట్టాం కానీ డీజిల్ పోయానికి కూడా మా సొంత డబ్బులతో పోయాలి. వచ్చే డబ్బులు మొత్తం సీసీ ఛార్జీలకు కట్ చేసుకుంటారు. కనీసం వచ్చే అమౌంట్ పాత ఇప్పుడు ఇంతకుముందు 100,000 చిల్లర వచ్చింది నా జీపీకి, ఇప్పుడు వచ్చేది 84,000 కుదింపిరు కరోనాని. అంత కరోనా ఉంటుంది కానీ జీపీకి వస్తే కరోనా అని మొత్తం 84,000 ఇస్తారు, తగ్గించారు. కరెంటు ఛార్జీలు 30,000 పోతాయి, 30,000 వస్తుంది జీపీకి, వచ్చే 84,000 30,000 జీపీకి పోతుంది, 16,000 18,000
ఇబ్బందా అప్పులు తెచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకంటే ఈరోజు సర్పంచులు అనేది గౌరవం లేదు. ఇప్పుడు పదమ పౌరులు అంటారు, రాజ్యాంగంలో మాత్రం ఇంతకుముందు గౌరవం ఉండేది. ఇలా ఈరోజు ప్రోటోకాల్ ప్రకారం మమ్మల్ని పిలువ కూడా పిలువరు అధికారులు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అయితే కొత్త పంచాయతీరాజ్ చట్టం ఉందో, పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఇచ్చినట్టే ఇచ్చి తీసుకుంటారు. దీంతో కనీసం డాక్టర్ కిస్సీలు, అదేవిధంగా ఏదైతే ఎంపీహెచ్ మల్టీపర్పస్ వర్కర్స్ ఉంటారో వాళ్ళకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి. దీంట్లో భాగంగానే మొన్నటికి మొన్న మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో బహిరంగంగా సర్పంచ్ భిక్షాటన చేసింది. కారణం ఏంటంటే నిధులు అభివృద్ధి చేసే నిధులు రావట్లేవు, కనీసం జీతాలు ఇవ్వడానికి కూడా నిధులు రావట్లేవు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఉమ్మనల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక్క సర్పంచ్ కూడా పార్టీలకు అతీతంగా, అసలు టీఆర్ఎస్ వాళ్ళే దుమ్మెత్తి పోస్తున్నారు, కాకపోతే వాళ్ళు బయటికి చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఒక్క సర్పంచ్ కూడా ప్రశాంతంగా లేడు. అదేవిధంగా గ్రామానికి ఏదైతే వాళ్ళు ఎలక్షన్ సందర్భంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉంటాయో ఆ హామీలు కూడా నెరవేర్చలేని పరిస్థితి మాత్రం నెలకొని ఉందని చెప్పుకోవచ్చు నరేష్. రైట్, థ్యాంక్ యూ హరి. అంటే అది ప్రధానంగా పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లెలు ఎంత అభివృద్ధి చెందాయో లేదో కానీ సర్పంచులు మాత్రం, సర్పంచుల జేబులు ఖాళీ అయిపోయాయి, సర్పంచులు తీవ్రంగా నష్టపోయారు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు అయితే ఏకంగా బిచ్చగాళ్ళు కూడా మారారు అన్న ఒక సమాచారం మాత్రం నల్గొండ జిల్లా నుంచి కనిపిస్తూ ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి సర్పంచుల మనోగతాన్ని కరీంనగర్ నుంచి మా రిపోర్టర్ చంద్రశేఖర్ వినిపించే ప్రయత్నం చేస్తారు. ఆ జిల్లాలో సర్పంచుల పరిస్థితి ఏ రకంగా ఉంది అన్న దానికి సంబంధించి ఆ చంద్రశేఖర్, ఏంటి సర్పంచులకు సంబంధించి పల్లె ప్రగతిని అడ్డుకునేందుకు సర్పంచులు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది, పల్లె ప్రగతి కార్యక్రమానికి సహకరించము అని చెప్పి కూడా ఇప్పటికే సిద్దిపేట జిల్లా సర్పంచులు కానీ నల్గొండ జిల్లా సర్పంచులు కానీ తెగేసి చెప్తున్న పరిస్థితిని మనం చూశాము. మీ జిల్లాకు సంబంధించి ఏంటి సమాచారం చంద్రశేఖర్? గత సంవత్సర కాలం నుంచి కూడా సర్పంచులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తమకు రావాల్సినటువంటి చేసిన పనులకు బిల్లులు రాక, బయట తీసుకొచ్చినటువంటి అప్పులు చెల్లించలేక ఉన్న ఆస్తి కూడా అమ్మాల్సినటువంటి దుస్థితి ఉంది అని చెప్పేసి వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్ల జిల్లాలో ఇల్లంతకుంటా సిరిసిల్ల ప్రాంతానికి చెందినటువంటి సర్పంచులు మెమోరాండం ఇచ్చారు. సర్పంచుల ఫోరం తరఫున కూడా బహిరంగంగా వాళ్ళు విమర్శ చేస్తున్నటువంటి దుస్థితి ఉంది. ఇంతకుముందే గత 6 నెలల క్రితమే సర్పంచ్ అప్పుల పాలై ఆత్మహత్య చేస్తున్నటువంటి దుస్థితి కూడా ఈ జిల్లాలో ఉంది. చాలా మంది ఈ పల్లె ప్రగతి పనులను అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. పార్టీలకు అతీతంగా మేము పార్టీ ఏదైతే ఏంటి, మాకు రావాల్సినటువంటి నిధులు సకాలంలో చెల్లించట్లేదు, మాకు బయట ఎక్కడైతే అప్పులు గొప్పలు పోయి అప్పులు తీసుకొచ్చామో, అప్పులు తీసుకొచ్చి పనులు చేశామో, ఆ పనులు చేసిన వాటికి బిల్లులు రావడం లేదు. కేవలం కొందరికి మాత్రమే బిల్లులు వస్తున్నాయి. ఈ పరిస్థితిలో తాము ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి, కనీసం వేతనాలు చెల్లించలేనటువంటి దుస్థితిలో ఒక్కొక్క గ్రామ పంచాయతీ ఉంది అంటే తమ పదవి ఎందుకు, తమకి అధికార హోదా ఎందుకు అనేటువంటి విధంగా వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కానీ ఉద్యమానికి సిద్ధంగా ఉన్న మా యొక్క నిధులు మాకు రావాలి, మా యొక్క విధులను మాకు ఇవ్వండి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆందోళనకు సిద్ధంగా ఉన్నారు నరేష్. మరి సర్పంచులు ఈ రకంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న గతంలో మీరు చెప్పినట్టుగా స్వయంగా మంత్రి కేటీఆర్ నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది సర్పంచులు దరఖాస్తు చేశారు, మాకు మేము చేసిన పనులకు బిల్లులు రాకపోవడం వల్ల మేము ఆర్థికంగా చితికిపోతున్నాము అని చెప్పి సర్పంచులు ఒక దిక్కు నుంచి మొరపెట్టుకుంటుండే, ఆ సమస్యను పరిష్కరించకుండా మరోసారి పల్లె ప్రగతి యాక్చువల్గా చెప్పాలంటే కేబినెట్ సమావేశంలో రేపటి నుంచే పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభం కావాలి, కానీ సర్పంచులు ఎవరు కూడా సహకరించని పరిస్థితుల్లో ఒక 10-15 రోజుల పాటు ప్రభుత్వం వాయిదా వేసింది. జూన్ 3 నుంచి ఈ మరోసారి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పిన పరిస్థితుల్లో ఏంటి ఇప్పుడు సర్పంచుల కార్యాచరణ ఏంటి? గతంలో దరఖాస్తులు ఇచ్చారు, దండం పెట్టారు, అయినా కూడా వాళ్ళ సమస్య పరిష్కారం కాలేదు కదా. మరి భవిష్యత్తులో ఈ సర్పంచులు కనీసము తాము పెట్టిన ఖర్చును దక్కించుకునేందుకు ఏం చేయబోతున్నారు చంద్రశేఖర్? ఇప్పుడు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నాము, తమకు రావాల్సినటువంటి బిల్లులు మంజూరు చేయమంటే అసలు ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యేకి వీళ్ళ కన్సర్న్ ఉంటుంది, వాళ్ళతో అటాచ్ లో ఉంటారు. ఆ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి మాట కూడా ఇక్కడ చెల్లుబాటు కావట్లేదు. తాము ఏమీ చేయలేనటువంటి దుస్థితిలో ఉన్నాము, మీరు ఇంకా తీసుకురండి, మాకు సహకరించండి. ఎందుకంటే ఈ నరేష్ ఈ మధ్య కాలంలో ప్రతి పని కూడా గ్రామ పంచాయతీతో ముడిపడి ఉన్నటువంటి పనులన్నీ కూడా సర్పంచ్తో అనుసంధానమై ఉంటుంది, సర్పంచ్ బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నిధులను డైరెక్ట్ గా ఫండ్స్ రిలీజ్ చేస్తుంటే దీన్ని కంటగిప్పుగా చేసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి నిధులను సకాలంలో ఇవ్వనందువల్ల మీరు ఏమి చేయలేనటువంటి దుస్థితిలో ఉన్నాము. మేము సహాయ నిరాకరణకు సిద్ధంగా ఉంటాము. ఎందుకంటే గ్రామంలో ఒకవైపు పరువు పోతున్నది, మేము చేసినటువంటి పనులకు తీసుకొచ్చినటువంటి అప్పులు తెలియలేనటువంటి దుస్థితిలో ఉన్నాము. అప్పులు ఇచ్చిన వాళ్ళు అడుగుతున్నారు,
మళ్ళీ కొత్త పని ఏ మొహం పెట్టుకొని పోవాలి, ఎవరిని అడగాలి, వచ్చిన బిల్లు వస్తే రొటేషన్ చేసుకోవచ్చు, గతంలో లాగా మాకు వచ్చేటువంటి ఇన్కమ్ కూడా లేదు, ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థల్ని బలోపేతం చేస్తామంటున్నారు, హామీలు ఇస్తున్నారు, మంత్రులు కూడా భుజం మీద చేతి వేసి బుజ్జగింపు ధోరణితో ఉన్నారు తప్ప మాకు వాస్తవంగా కార్యాచరణకి రూపం దాల్చట్లేదు. తాము ఏం చేయాలి, ఎవరికి మొర పెట్టుకుంటే మా పని అవుతుంది అనేటువంటి ఆవేదనలో వాళ్ళు కార్యాచరణకు మాత్రం సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. రైట్ రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. రైట్, ఇక దీనికి సంబంధించి మరికొంత మంది సర్పంచ్ల మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. పల్లె ప్రగతి కార్యక్రమానికి సంబంధించి కానీ, లేకపోతే ఎంత మేర వాళ్ళు తమ పల్లెల అభివృద్ధి కోసము ఎంత ఖర్చు చేశారు పెట్టుబడిగా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాని పరిస్థితుల్లో డెడ్ లైన్ పెట్టిన నేపథ్యంలో మెడ మీద కత్తి పెట్టి మాతో పనులు చేయించారు కానీ లక్షల రూపాయలు మేము అప్పులు చేసి గ్రామ అభివృద్ధి కోసం వెచ్చిస్తే ఆ నిధులు ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని పరిస్థితుల్లో వచ్చే పల్లె ప్రగతి కార్యక్రమంలోపు మాకు నిధులు ఇవ్వాలి, లేకపోతే మేము రాజీనామాలు చేస్తాము, సమ్మెబాట పడతాము, ఉద్యమం చేస్తాము అని చెప్పి కూడా సర్పంచ్ హెచ్చరిస్తున్న నేపథ్యంలో మంచిర్యాల జిల్లా నుంచి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ అరుణ్ మనకు లైవ్ ద్వారా అందజేస్తారు. కొంతమంది సర్పంచ్ల అభిప్రాయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అరుణ్, ఏంటి మీ జిల్లాకు సంబంధించిన సర్పంచ్లు ఏమంటా ఉన్నారు, పల్లె ప్రగతి కార్యక్రమం మరొక 10 రోజుల్లో ప్రారంభమవుతున్న నేపథ్యంలో గత పెండింగ్ బిల్లులు మంజూరు అయ్యాయా, సర్పంచ్ల అకౌంట్లలోకి డబ్బులు వచ్చాయా, ఏమంటా ఉన్నారు అరుణ్? రైట్ నరేష్, ఏదైతే తెలంగాణ రాష్ట్ర సర్కార్ సర్పంచ్లపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని సర్పంచ్లు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఇప్పటి వరకు కూడా బిల్లులు రాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి అయితే రాష్ట్రంలో నెలకొన్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా చాలామంది సర్పంచులు అయితే ఇప్పటికే కూడా ప్రభుత్వంకు సంబంధించి కూడా ప్రభుత్వం యొక్క వైఖరిని అయితే తప్పుపడతా ఉన్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము సర్పంచులను గ్రామాలను అభివృద్ధి చేస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా సర్పంచులు డబ్బులు తీసుకొచ్చి కూడా అప్పులు తీసుకొచ్చి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ప్రభుత్వం ఇప్పటికీ కూడా నిధులు కేటాయించకపోవడం, నిధులు విడుదల చేయకపోవడం, అదేవిధంగా కూడా చేసిన పనులకు కూడా బిల్లులు ఇవ్వకపోవడం కూడా సర్పంచ్లు అయితే అప్పుల పాలైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే స్ట్రీట్ లైట్లకు సంబంధించినటువంటి దాన్ని కూడా ఏదైతే ఇప్పటికే కూడా ప్రైవేట్ సంస్థకు అప్పజెప్పే ప్రయత్నం చేసింది. దీన్ని ఇప్పటికి కూడా సర్పంచులందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. కానీ మరోసారి కూడా ఏదైతే సర్పంచులపై మరో భారం మోపడానికి కూడా పల్లె ప్రగతిని కూడా సర్పంచులే చూసుకునే విధంగా కూడా చర్యలు చేపట్టాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కానీ సర్పంచులు దీన్ని ముక్కుంగడంతో కూడా ఏదైతే ఏకకంఠంతో కూడా ఖండిస్తూ ఉన్నారు. ఇప్పటికే కూడా అప్పుల కుంపంలో ఇరుకుపోయినామని చెప్తున్నారు. ఇప్పుడు మరోసారి ప్రభుత్వం తమపై భారం మోపుతుందని చెప్తా ఉన్నారు. ఇప్పటికే కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము నిధులు కేటాయించకుండా ఇలా పనులు చేయమని మా మీద ఒత్తిడి చేస్తా ఉన్నారని చెప్పి చెప్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్నటువంటి నిధులను అయితే రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని కూడా సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం గతంలో చేసినటువంటి బిల్లులకు డబ్బులు చెల్లించి సర్పంచులను ఆదుకోవాలని చెప్తున్నారు. లేదంటే కూడా సర్పంచులు అందరూ కూడా ముక్తకంఠ ఏకై కూడా రేపు రాష్ట్ర ప్రభుత్వం వైపు తిరగబడే అవకాశాలు ఉన్నాయని సర్పంచులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. నరేష్, రైట్, థ్యాంక్ యూ అరుణ్. రైట్, తమకు జరుగుతున్న అన్యాయాన్ని రావాల్సిన పెండింగ్ బిల్లులకు సంబంధించి కొంతమంది సర్పంచులు ధైర్యంగా వచ్చి మనతో మాట్లాడారు. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం సర్పంచులు మీడియా ముందుకు వచ్చేందుకు కొంత ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే కనీసం మేము 20 నుంచి 25 లక్షల రూపాయలను అప్పు తీసుకొచ్చి పల్లె ప్రగతి కార్యక్రమం కింద మేము గ్రామాలను అభివృద్ధి చేశాము, ఆ పెండింగ్ బిల్లులు రాలేదు, మేము మీడియా ముందుకు వచ్చి మా ఆవేదన వ్యక్తం చేస్తే ప్రభుత్వం నుంచి రాజకీయ వేధింపులకు గురయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి మాకు డబ్బులు రాకపోతే మాకు ఆత్మహత్య తప్ప మరొక శరణ్యం లేదు అన్న ఉద్దేశంతో చాలామంది సర్పంచులు, మెజారిటీ సర్పంచులు టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేందుకు ఇష్టంగా లేరు. అయినప్పటికీ ప్రతి ఒక్క సర్పంచ్ మాత్రం ఇంచుమించుగా ఇదే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం ఇప్పటికైనా మాకు పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలి అని చెప్పి కూడా ప్రతి సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇంతవరకు మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచ్ల ఆవేదనను విన్నాము. ఇక దీనికి సంబంధించి చర్చను కొనసాగిద్దాం. మనతో పాటు మన స్టూడియోలో ప్రముఖ విశ్లేషకులు కల్లూరు శ్రీనివాస్ రెడ్డి గారు మన స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి చర్చను కొనసాగిద్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. సార్, మనం ఇంతసేపు అన్ని జిల్లాలు సిద్దిపేట మొదలుకొని మంచిర్యాల వరకు ప్రతి సర్పంచ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నాడు, పల్లె ప్రగతి కింద పల్లెలు అభివృద్ధి చేశాం కానీ మా అభివృద్ధి కుంటుపడింది, మా కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడింది అని చెప్పి కూడా చాలామంది
సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఏంటి సార్ దీన్ని ఎట్లా చూడాలి మనం, ఎవరిది తప్పు? ఒకవైపేమో రాష్ట్ర ప్రభుత్వం మేము సర్పంచ్లకు ప్రతి నెల నేరుగా డబ్బులు వాళ్ళ అకౌంట్లోనే మంజూరు చేస్తున్నాము, సర్పంచ్ల అకౌంట్లలో ప్రతి నెల టంచన్గా డబ్బులు విడుదల చేసి ఏకైక రాష్ట్రము అని చెప్పి, ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి కేసీఆర్ గారు ప్రతి వేదిక మీద కూడా చెప్తూ ఉంటారు. ముఖ్యమంత్రి గారు అట్ట చెప్తూ ఉంటే సర్పంచ్లు ఏమో భిన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు, పల్లె ప్రగతితో మాకు నష్టము అని చెప్పి సర్పంచ్లు అభిప్రాయపడుతున్నారు. ఏంటి సార్ ఈ వైరుధ్యము? ప్రధానంగా గ్రామ పంచాయతీలన్నింటినీ ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వం తన కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నం చేస్తుంది. దాంతోపాటు ఏం చేస్తుందంటే, ఇప్పుడు పల్లె ప్రగతి అనండి, పట్టణ ప్రగతి అనండి, ఏ ప్రగతి అయినా కానీ వాళ్ళకి డైరెక్ట్గా నిధులు పోతున్న పరిస్థితులు అయితే లేవు. లేదంటే నిధులు పోయినా కానీ వాళ్ళు ఫ్రీజ్ చేసి పెడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రెండో విషయం ఇక్కడ నరేష్ గారు ఆసక్తికరమైన విషయం ఏంటంటే, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి సర్పంచుల చేతనే ఆ పనులు ఎందుకు చేయిస్తున్నారు, కాంట్రాక్టర్లకు ఎందుకు ఇవ్వడం లేదు, బలవంతంగా సర్పంచులకు ఎందుకు కట్టబెడుతున్నారు, బలవంతంగా సర్పంచులకు కట్టబెట్టి వాళ్ళ చేత డబ్బులు వెచ్చింపజేసి తర్వాత వాళ్ళ బకాయిలు రాని పరిస్థితులు వాళ్ళకి ఏర్పడుతున్నాయి. నిజంగా వాళ్ళు అటు సర్పంచును ప్రజలు రాష్ట్ర గ్రామ ప్రజలు ఎన్నుకుంటారు, ఆ గ్రామంలో ఉన్న ప్రజలు ఎన్నుకున్న వ్యక్తికే ఆ అభివృద్ధికి సంబంధించి కాంట్రాక్ట్ పని ఇస్తే అతడు ఎట్లా చేస్తాడు? నిజంగానే అప్పులు తీసుకొచ్చి చేసిన వాళ్ళు ఉన్నారు, జరిగిన దుర్ఘటనలు కూడా చూసినాం, సర్పంచులు కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి, తెచ్చిన అప్పులకు ఇంట్రెస్ట్ కట్టలేక అసలు తీర్చలేక ఎమ్మెల్యేల దగ్గరికి బిల్లుల కోసం తిరిగితే వాళ్ళు పట్టించుకునే పరిస్థితిలో ఎమ్మెల్యేలు కూడా లేకపోవడం, ఎందుకంటే ఎమ్మెల్యేల చేతిలో ఏముంది, ముఖ్యమంత్రి గారు డబ్బులు శాంక్షన్ చేస్తే కానీ డబ్బులు కింది దాకా రావు. ఓకే, కాబట్టి నిర్ణయం ప్రగతి భవన్లో ఉంటుంది, శాసనసభ్యుని వెంబడి సర్పంచులు పడుతుంటారు, సర్పంచులు నిలదీస్తుంటారు, శాసనసభ్యుడు జవాబు చెప్పలేని పరిస్థితులు ఉంటాడు, నిర్ణయం ఏమో ప్రగతి భవన్లో ఉంటుంది. కాబట్టి ఇటువంటి వ్యవస్థ వల్ల ఏంటంటే సర్పంచులకే కాంట్రాక్ట్ పనులు అప్పచెప్పడమే మొదటి తప్పు. ఓకే, రెండోది ఏంటంటే ఆ పనులన్నీ కాంట్రాక్టర్కి అప్పచెప్పాలి, టెండర్ పిలవాలి, లేదంటే కాంట్రాక్టర్కి అప్పచెప్పాలి, అది చేయాలి. కానీ ఒక రాజకీయ నాయకుడు, ఇప్పుడు సర్పంచ్ అన్నప్పుడు రాజకీయ నాయకుడే గ్రామంలో, ఒక రాజకీయ నాయకుడే సర్పంచ్ అవుతాడు ఊళ్ళో, ఆ రాజకీయ నాయకుడికే మీరు పని అప్పచెప్తే అతను పని సవ్యంగా చేయొచ్చు, చేయకపోవచ్చు, అతను తన జేబులో నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఇలా ప్రభుత్వం ఇస్తలేదనేది రోడ్డు మీదకి వచ్చి సర్పంచులు మాట్లాడుతున్నారు కదా. అవును, మరి ఇదంతా దుర్వ్యవస్థ కారణం ఎవరు, ఎందుకు సర్పంచులకు అప్పచెప్తున్నారు అంటే, ఇప్పుడు కాంట్రాక్టర్లకు ఇస్తే ఏంటంటే టెండర్లను పిలిచి కాంట్రాక్టర్లకు ఇస్తే ఖచ్చితంగా కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని నిలదీస్తారు, శాసనసభ్యులు ఎంబడి పడతారు, పని ఎవరు అప్పగించారో మండల్ డెవలప్మెంట్ ఆఫీసరో లేకపోతే తహసీల్దారో ఎవరుంటే సంబంధిత అధికారులు ఎంబడి పడతారు, అది పనులు జరుగుతాయి. ఆ ఒత్తిడి రాజకీయ ఆ ఒత్తిడి ఎక్కువ ఉంటుందని ఏం చేస్తున్నారంటే ఈ శాసనసభ్యులు ఈ సర్పంచులకు అప్పచెప్తారు. సర్పంచులకు అప్పచెప్తే ఏంటంటే మన కంట్రోల్లో ఉంటారు, మన పార్టీ మన మీద ఎక్కువ ఒత్తిడి ఉండదు, వాడే ఎక్కడైనా అప్పులు తీసుకొచ్చి పెడతాడు, వచ్చినప్పుడు డబ్బులు తీసుకుంటాడు అంతే తప్ప ఒత్తిడి ఉండదు కదా అనేది వాళ్ళ ఉద్దేశమై ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. అది నిజమే కావచ్చు. ఎందుకు బలవంతంగా సర్పంచులకు అంటగడుతున్నారు ఈ పనులు, కాంట్రాక్టర్లకు ఎందుకు ఇస్తలేరు, కాంట్రాక్టర్ వ్యవస్థ లేదా పంచాయతీరాజ్లో? ఉన్నది, పది ఊర్లకు సంబంధించిన రైతు వేదికలు కట్టితే అందుకు ఒక కాంట్రాక్టర్ ముంగడుకోస్తాడు కడతాడు. ప్రతి ఊరు సర్పంచ్ తన రైతు వేదికను రా ఆ ఊరు సర్పంచే కట్టాలంటే దాని అర్థం ఏంటంటే కేంద్రం నుంచి కూడా కావాల్సినంత సఫిషియంట్ ఫండ్స్ వస్తున్నాయి, అవిటిని కూడా మరి రాష్ట్ర ప్రభుత్వమే ఫ్రీజ్ చేసి పెడుతుందా ఏంది, అది అర్థం కాని విషయంగా కనపడుతుంది. ఒక రైతు వేదికకు కేంద్రం ఇస్తున్న నిధులు 10 లక్షల రూపాయలని వింటున్నాం, ఆ బీజేపీ నాయకులు చెప్తున్నారు రాష్ట్రంలో ఏ పథకానికి ఎంత ఖర్చు పెడుతున్నామని. మరి నిజంగానే వాళ్ళ 10 లక్షలు కేంద్రం నుంచి వచ్చినాయి, కనీసం అవన్నీ ఇవ్వాలి కదా సర్పంచ్లకు, అంటే రాష్ట్రం యొక్క వాటా కూడా ఉంటుంది కాబట్టి రాష్ట్రం వాటా ఇవ్వాల్సి వస్తుందని దాన్ని కూడా ఆపుతున్నారా? అవును, అది కూడా ఉండి ఉంటుంది. ఎందుకంటే దీని లోతుపాతులు చాలా తెలుసుకోవాల్సిన విషయం ఉంది. ఇవాళ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ఆగిపోయిందంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడమే, సర్పంచులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేకపోవడం, ఇవన్నీ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్న విషయం. రైట్, థ్యాంక్ యూ సార్. అంటే ఇది ప్రధానంగా ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది, నేరుగా రాష్ట్ర ప్రభుత్వ జోక్యం లేకుండానే, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం లేకుండానే కేంద్రమే పంచాయతీల అభివృద్ధి కోసం నేరుగా నిధులు
ఇవ్వడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పుబడుతోంది. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం తప్పుబడితే మనం అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజకీయ పరంగా కేంద్రం రాష్ట్రం మధ్య ఏదైనా సమస్య ఉంటే వాళ్ళు తెలుసుకోవాలి. కానీ మధ్యలో గ్రామ పంచాయతీలను ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం బలి చేస్తోంది? కేంద్ర నిధులను కూడా ఆపే ప్రయత్నం ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది? అంటే అమ్మ పెట్టదు అడుక్కోనియదు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తుంది. కాబట్టి మాకు ఈరోజు దుస్థితి అని చెప్పి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వము పెద్ద మనసుతో సర్పంచులు అప్పులు సప్పులు చేసి ఆస్తులు కుదవబెట్టి డబ్బులు తీసుకొచ్చి లక్షలకు లక్షలు వెచ్చించి గ్రామ అభివృద్ధి కోసము కార్యక్రమాలు నిర్వహించారో, కనీసము ఆ బిల్లులను మంజూరు చేస్తే సర్పంచులు ఆత్మగౌరవంతో తలెత్తుకొని గ్రామ అభివృద్ధికి మరింత కృషి చేసే అవకాశం ఉంటుంది అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతూ ఉంది. ఇది ఇవాల్టి చర్చ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.